చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలంటే ఎప్పుడు కూడా జగనన్న ముందుండి లయన్ షేర్ ఆఫ్ ద బడ్జెట్ టు ద ఉమెన్ ఉంటుంది. ఆ ఒక నేపథ్యంలో మనం ఈరోజు చూస్తున్నాము 31 లక్షల మహిళలకు ఇల్లు పటం ఇవ్వడం జరిగింది. దాంట్లో 21% హౌసెస్ కూడా నిర్మాణం కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినాం. మొన్న మనం చూసినాం వాళ్ళకు టీడీపీ వాళ్ళకు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక అజెండా లేదు, కేవలం ఏదైనా ఒక దుమారం లేపాలి రాజకీయం దురుద్దేశంతో మనే వాళ్ళు ముందుకు పోతున్నారు. జగనన్న కాలనీకి పోయి వాళ్ళు అబద్ధం చెప్పే ప్రచారం చేస్తున్నారు. మహిళలు ఎవరైతే లబ్ధి పొందున్నారో వాళ్ళే తరమి తరమి కొట్టే పరిస్థితి కూడా మనము రాష్ట్రంలో చూసినాం. అంటే మహిళలంటే అభం శుభం తెలియని వాళ్ళు, వాళ్ళకి పోయి ఏదో చెప్తే వింటారు అనే ఒక పర్సెప్షన్లో టీడీపీ వాళ్ళు మళ్ళా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. మొన్న ఎక్కడెక్కడ జనసేన వాళ్ళంతా పోయి విజిట్ చేశారో అక్కడంతా కూడా వాళ్ళకి గుణపాఠ చెప్పే పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయంగా కూడా మహిళలు ఎదిగితేనే మాత్రమే నిజమైన ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది, మహిళా సాధికారత జరుగుతుంది అని జగనన్న బలంగా నమ్మినారు. కాబట్టి ఇప్పటి కూడా భారతదేశంలో మనం చూస్తూనే ఉన్నాం 33% కావాలి, 50% రిజర్వేషన్ కావాలని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే మా జగనన్న ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యమం చేయలేదు, ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. అయితే కూడా మహిళలందరినీ కూడా ఆయన ఒక పెద్ద మనసుతో ఈరోజు 50% నామినేటెడ్ పోస్ట్ నామినేటెడ్ వర్క్స్లో సాక్షాత్ జగనన్న ప్రతి ఒక్క రంగంలో కూడా మనకి తోడ్పడుతూ మహిళలందరికీ కూడా నడిపిస్తున్న కార్యక్రమం మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. వేరే రాష్ట్రంలో మనం చూస్తే కేవలం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు, ఎక్కడ కూడా బై లా చేసే వాళ్ళ వల్ల కాలేదు. బట్ జగనన్న ఈరోజు సక్సెస్ఫుల్గా జెడ్పీటీసీ చైర్మన్ పోస్టులు 13 ఉంటే దాంట్లో 7 మహిళలకే, వైస్ చైర్పర్సన్ పోస్టులుంటే 26 ఉంటే 15 మహిళలకే, 12 మేయర్, 14 డిప్యూటీ మేయర్, టోటల్ 36 పోస్ట్ ఉంటే దాంట్లో 18 మహిళలకే, మున్సిపాలిటీలో దాదాపు 53% మహిళలకే, సర్పంచ్లో 57% మహిళలకే, ఎంపీటీసీ 54% మహిళలకే, ఎంపీపీ 53% మహిళలకే, జెడ్పీటీసీ మెంబర్స్ 53% మహిళలకే, వాలంటీర్స్లో కూడా 53% మహిళలకే ఇచ్చిన ఘనత జగన్ గారిది అని ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అంటే మనం చూసినాం ఒక ప్రావబ్ ఉంటుంది ఏమని, ఆకాశంలో సగం అవకాశంలో సగం అని. బట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా అది 100% జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం శాసన మండలి వైస్ చైర్మన్గా కూడా తొలి మహిళ, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. పర్సన్కు వైస్ చైర్పర్సన్ ఇచ్చినాం. అదేవిధంగా గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే కూడా మనం చూసినాం తొలి డెప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పుష్పశ్రీవాణి గారు, తొలి లేడీ ఎస్సీ లేడీ హోమ్ మినిస్టర్గా గతంలో సుచరిత గారు, ఈరోజు వనిత గారు, అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ చూస్తున్నాం, షీఈస్ ఆల్సో ద ఫస్ట్ లేడీ. అదేవిధంగా మహిళా చీఫ్ సెక్రటరీ కూడా, తొలి మహిళా చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చిన ఘనత జగన్ గారిదే. అంటే ఏ మాట అయితే జగన్ గారు ఇస్తారో ఆ మాట మేరకు ఉంటూ ఆయన నడిపిస్తారనే దానికి నేను చెప్పిన ఈ అన్ని ఉదాహరణలు కూడా సాక్షిగా నిలుస్తున్నాయి. అదేవిధంగా మనం ఈరోజు దిశ యాప్ గురించి చాలా గర్వంగా